సుమారు 40 రోజుల నుంచి పనులు లేక ఉపాధి కోల్పోయి అన్ని రంగాల వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలుసు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదల పట్ల కరికారం చేయించకుండా 1,000 రూపాయలు ఇచ్చి 5 బియ్యం పప్పులు ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని పంచిపెడుతూ మరి కాలం ఎలబుస్తున్నారంటే చాలా దారుణం. మరి మనకి కేరళ కానీ ఢిల్లీ కానీ ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు సప్లై చేయడమే కాకుండా 5,000 రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మన రాష్ట్రంలో కూడా పేదవారందరికీ ప్రతి నెలకి కనీసం 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి చంద్రన్న బీమా ఒక మంచి పథకం. మరి ఇంత ముందు మరి చాలామంది ఆ భగవంతుడు అన్యాయం జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇచ్చిన విషయం కూడా మేము అందరికీ తెలుసు. దాన్ని పక్కన పెట్టేశారు, దాన్ని కూడా వెంటనే స్టార్ట్ చేయాలి. మరి అన్నా క్యాంటీన్ సాక్షాత్ అసెంబ్లీలోనే మరి మరి మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఆ 28వ 29వ తారీఖులలో ఆయన చెప్పడం జరిగింది. మేము మూసేయబోవట్లేదు, మరింత బాగా దాన్ని డెవలప్ చేయబోతున్నాం అని చెప్పని అన్న 3వ రోజునే మరి దాన్ని మూసేశారంటే వారికి అసెంబ్లీ పట్ల చట్టం పట్ల ఎంత గౌరవం ఉందనే విషయం దీన్ని బట్టి తేటతెల్లమవుతూ ఉంది. ఆ అన్న క్యాంటీన్ కూడా వెంటనే ఓపెన్ చేయాలి. మరి రైతులు ఇటు ధాన్యం అమ్ముకోలేక అలాగే అక్వా రైతులు, పౌల్ట్రీ రైతులు, మరి పండ్లు కూరగాయలు ఇవన్నింటికి కూడా గిట్టుబాటు ధర లేక పక్కన తెలంగాణలో ప్రతిదానికి మరి కేసీఆర్ గారు గాడ్ ఫాదర్ వచ్చి చెప్తూ ఉంటాడు ఆయన. మరి అక్కడ ధాన్యం 20 లక్షల టన్నులు వాళ్ళు కొంటే ఇంకా మనం 2 లక్షల టన్నులు కూడా కొనలేదంటే మరి పరిస్థితి ఎంత మరి బాధాకరంగా ఉందనే విషయం మరి మనందరికి కూడా అర్థమవుతూ ఉంది. మరి ఈ యొక్క సరైనటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి లేదా ఇతర ఉద్యోగస్తులకి సరైనటువంటి సదుపాయాల్లో మాకు రక్షణ కిట్లు ఇప్పించమండి అంటే ఒక మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేశారు, ఇక్కడ ఒక డాక్టర్ని సస్పెండ్ చేశారు. అంటే వాళ్ళ యొక్క జీవితాల్ని మరి అటు వాళ్ళు ఒక రకంగా చూసుకుంటారు.